శ్రీగురుభ్యో నమః శుభం వియాతం. కన్యారాశి వారికి సెప్టెంబర్ మాసం ఏ విధంగా ఉంటుందనే విషయానికి వచ్చి భయాందోళనతో కూడిన ఆలోచనతో ఉంటారు. భ్రమలో ఉండి భయాందోళనలో పడే అవకాశం ఉంటుంది. ఒక్కొక్కసారి చేతుల్లో అడ్వాన్సులు ఇచ్చిన వాటిన్నింటికి సరైన ఫలితం లేక అడ్వాన్సులు పోతాయేమో, అది కన్స్ట్రక్షన్ అయిన అనుకోండి, ఏ పనిలో ఉండండి, టోకెన్ అడ్వాన్స్ ఇచ్చిన పని పోతామని ఒక భయాందోళనలో ఉండి మనోవేదన పొందే అవకాశం కనబడుతుంది. ఆరోగ్య విషయంలో కూడా కొంచెం బలహీనపడే అవకాశం బాగా కనిపిస్తుంది ఈ నెలలో, ప్రత్యేకించి ఈ కన్యారాశి వారికి. ఏదో వ్యాపారంలో ఇన్వెస్ట్మెంట్ చేసేస్తాము, దాని ఫలితం రాకుండా వల్ల మనోవేదన పొందే అవకాశం ఉంటుంది. ఈ నెల రోజులు రాకపోయినప్పుడు తర్వాత మాసంలో మాత్రం ఖచ్చితంగా బాగుంటుంది. లాభంలో రాహు ఉన్నాడు కాబట్టి ఆ రాహు అనేవాడు కొంతవరకు ఫలితాన్ని ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఈ నెలాఖరు నుండి ఇచ్చే అవకాశం ఉంటుంది. ఏదైనప్పటికీ ఈ భయాందోళన వలన మానసిక ఒత్తిడి వలన ఆరోగ్యం మీద దాని యొక్క ప్రభావం చూపించడానికి అవకాశం ఉంది. మిత్రుల ద్వారా సంపూర్ణంగా నష్టపోయే అవకాశం ఉంటుంది. మిత్రత్వంతో మీకు మోసం చేసే అవకాశం ఉంటుంది. అప్పుడు జాగ్రత్త వహించడం, సంతకాలు పెట్టేటప్పుడు జాగ్రత్త పడటం చాలా అవసరపడుతుంది. ప్రతి వ్యాపారం మనం చేసేయగలం, మనకు అవసరమైన వ్యాపారం మనం చేయగలిగే వ్యాపారం అనేటువంటి ఒక భావన కలుగుతుంది. కానీ ఆచితూచి వ్యవహరించడం చాలా అవసరం ఉంటుంది వ్యాపారస్తులకి. లఘు పరిశ్రమల వారికి అద్భుతంగా ఉంటుంది. కుటీర పరిశ్రమ వారికి, చేనేత పరిశ్రమ వారికి మాత్రం లాభదాయకం కనబడుతుంది. ప్రతి ఒక్కటి కూడా వాళ్ళకి రూపాయికి ఒక రూపాయి వచ్చినట్టుగా కనిపిస్తుంది. ఆర్థిక బలం బాగానే ఉంటుంది చెప్పగలుగుతాం. రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి మాయ చేసి మోసం చేసి ఏదైనా చేయాలనే ప్రయత్నాలలోని క్రిస్టల్ క్లియర్గా కెమెరా ముందు దొరికిపోవడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళు చేసే తప్పుడు పనులు కూడా ఫోకస్ అయ్యే అవకాశం ఉంటుంది. పెద్ద నాయకులు ఎవరైతే ఉన్నారో కన్యారాశిలో పుట్టిన వాడు, వాడు అవమానం పడడానికి అవకాశం కూడా సంపూర్ణంగా బాగా కనిపిస్తున్నాయి. అదేవిధంగా శరీరంలో కొంత బలహీనత వల్ల కొన్ని పనులు చేస్తుంటారు ప్రజలు. ఆ బలహీనతతో ఉన్న చేస్తున్న పనులు బయటపడడం వల్ల అవమానం పడి మనోవేదన పండే అవకాశం ఉంది. కాబట్టి నిర్ణయాలు కరెక్ట్గా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అదేవిధంగా సింహరాశి, ఈ కన్యారాశి వారికి ఏంటంటే వాక్చాతుర్యం బాగున్నప్పటికీ ఇతరులను చూసి అసూయ పడే స్థితి కూడా ఇక్కడ ఏర్పడుతుంది. కారణం అంటే వీళ్ళ పనులు అవ ఉత్తరవాడ పనులు అవుతుంటాయి. కాబట్టి మనోవేదన నుండి బయటపడడానికి వాళ్ళు చేయాల్సిన మొట్టమొదటిది చండీ మంత్రం సాధన చేయడానికి ప్రయత్నించండి. చండీ మూలమంత్రం ఏదైతే ఉందో, శ్లోకం ఏదుందో అది చదవడానికి ప్రయత్నం చేస్తూ, లేదంటే చంద్ర సంబంధమైన గ్రహానికి సంబంధించిన శ్లోకాన్ని నిత్య పారాయణం చేసుకోవడం ప్రయత్నించగలిగితే ఈ నెల రోజులు ఆ చంద్ర ప్రభావం వల్ల మనోవేదన నుండి బయటపడ్డాము, మానసిక నుండి బయటపడడానికి అవకాశం ఉంటుంది. ఇది విద్యార్థులైనా చేయొచ్చు. ఇదంతా మనకు పంచాంగంలో కనబడతాయి కాబట్టి ఆ గ్రహానికి సంబంధించిన శ్లోకాన్ని సాధన చేయడం ప్రయత్నించండి. మనోవేదన బయటపడడం రాజమార్గంలో రాజ్యూపంలాగే అవకాశం చెప్పగలం. శుభం వ్యాధి.